ఓకే ఇప్పుడు కొంచెం పొడుపు కథల్లోకి వెళ్దాం మనం. ఎందుకంటే మన మూవీ కొంచెం ఓల్డ్ అప్పట్లోది కదా, సో అలానే కొంచెం వెళ్దాం. హౌ మచ్ హౌ వెల్ యూ నో జనరల్ నాలెడ్జ్ ఐ విల్ సీ. నాకు బ్రాంచెస్ ఉన్నాయి కానీ ట్రీ కాదు, లీవ్స్ ఉన్నాయి కానీ ప్లాంట్ కాదు, నేను ఎవరిని? బ్రాంచెస్ ఉన్నాయి, వెరీ ఈజీ, చెట్టుగా సబ్జెక్ట్. నో నో, నాట్ అబౌట్ సబ్జెక్ట్. వేర్ యువర్ మనీ విల్ గెట్ డిపాజిట్? బ్యాంకా? నేను క్లూ ఇద్దాం అనుకున్న ఆన్సర్ చెప్పానా? బ్యాంకే కదా. అవును, బ్రాంచెస్ ఉంటాయి. మరి లీవ్స్ ఏంటి? హాలిడేసా? యా, లీవ్స్ ఉంటాయి కానీ ప్లాంట్ కాదు, నేను ఎవరిని? తేజస్ కాస్టింగ్ సోనియా సింగ్ ఇన్ హిస్ నెక్స్ట్ మూవీయా? ఎవరిది రాసింది? ఓకే రే, ఎవర్రా మీరంతా? ఏంట్రా ఇది? యా యా, గివ్ ద ఆన్సర్. ఏంటి? తేజస్ కాస్టింగ్ సోనియా సింగ్ ఇన్ హిస్ నెక్స్ట్ మూవీ అంట. యా యా, ఆఫ్ కోర్స్. యా, ఇది కాస్త మళ్ళీ yes 2 times play cheyandi. yes okay. ipu normal ga konni superstitious beliefs untai. na so normal ga meer andulo entha varaku namutaru? nenu na belief anta okate belief, andre sir hanumantaru is my biggest belief. he has been my best friend since childhood. okay, I was about to ask actually. nen recent times nunchi anukunanu, but you cleared it. childhood nunchi na chinna prince naaku devudu ante naaku baa ishtam, nenu namutha ayindi baa namutha. కానీ అవన్నీ పక్కన పెడితే మా మదర్ ఒక బిలీఫ్ ఉంది, నేను ఎగ్జామ్లో ఎప్పుడు ఫెయిల్ అయినా, నేను ఎప్పుడైనా కానీ లేట్గా వచ్చినా, మా అమ్మాయి అంటారా నీ ఫోన్ వల్ల నువ్వు లేట్గా వచ్చావు, నీ ఫోన్ నా ఫోన్ వల్ల లేట్ రావడమా, ఫోన్ వల్ల ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా, ఫెయిల్ అయ్యా, ఎందుకు ఫెయిల్ అవుతా ఫోన్ వల్ల? వెన్ వాజ్ యూ గివెన్ ద ఫస్ట్ ఫోన్? అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో ఐ వాస్ క్వైట్ లేట్. అప్పట్లో అప్పుడే కొత్తగా వచ్చే ఫోన్. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నా ఫోన్ వచ్చింది. సో నేను ఫెయిల్ అయితే నా ఫోన్ వల్లే, నేను లేట్ వచ్చినా కానీ ఫోన్ వల్లే. దట్స్ మై బిగ్గెస్ట్, మై మదర్స్ బిగ్గెస్ట్ బిలీఫ్. ఏదైనా కానీ నా ఫోన్ వల్లే. మనం ఏమంటే ఫోన్ మాట్లాడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్తో. సో మా అమ్మ అరే చదువుకుంటే బాగుండేదిరా, నువ్వు చదువుకోకుండా ఫోన్ మాట్లాడుతూ ఉన్నావు, సో ఫోన్ వల్లే నువ్వు ఫెయిల్ అయ్యావు. బట్ ఇప్పుడు లైక్ సమ్ ర్యాండమ్గా ఇలాంటివి ఉంటాయి కదా, మనం ఇంట్లో నీల్స్ కట్ చేసుకోకూడదు లేదంటే హెయిర్ కట్ అట్లాంటివా? లైక్ రాత్రిపూట నెయిల్స్ కట్ చేయకూడదు. దట్ వాస్ దేర్? దట్ వాస్ దేర్. ఇంకొకటి తుమ్మితే బయటకు వెంటనే బయటకు. దట్ వాస్ దేర్. నాకు ఒంట్లో బాగాలేకపోతే ఫస్ట్ దిష్టి తీస్తే మా అమ్మ. యా, యాక్చువల్లీ మొన్న మనం వెళ్ళాం కదా, నాకు కూడా కొంచెం దిష్టి తగిలింది. అవునా? ఎవరు ఎవరు అన్నది ఎలా తెలుస్తుంది? అంటే కొంచెం తెలుస్తుంది లైక్ ఎందుకని, నీకు కూడా ఎందుకని? ఓ ఓకే ఓకే, అర్థమైంది. బై మిస్టేక్ నువ్వు అందంగా ఉన్నా అని చెప్పేసి ఫీల్ అవుతున్నావు. ఐ ఆమ్ నాట్ ఫీలింగ్, పీపుల్ ఆర్ ఫీలింగ్. అందుకే నా తప్ప అంటావు అయితే. నో, ఐ యామ్ నాట్ సేయింగ్ ఎనీబడీస్ మిస్టేక్, బట్ దట్స్ అ ఫ్యాక్ట్ సంహౌ. బట్ నీ ఇంట్రోవర్ట్ ఫేస్ కరే ఎలా తెలుస్తుంది వాళ్ళని, వాళ్ళ వల్ల వచ్చిందని? మీరు మాట్లాడితే గుచ్చి గుచ్చి ఇంట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ అని అనకండి. ఐమ్ అట్లీస్ట్ ట్రైయింగ్ టు బి ఎన్ ఎక్స్ట్రోవర్ట్. నో, అదే ఇంటర్వ్యూ తీసుకున్నా కదా, ఇంటర్వ్యూ తీసుకున్న ఇంట్రోవర్ట్ ను. యా, టుడే అంటే ఓ బిల్డింగ్ సమ్ కన్వర్సేషన్స్, అంటే ఇన్ని రోజులు మనము లైక్ ఈ 20-25 డేస్ లో ఎప్పుడు మాట్లాడుకోలేదు. అంతే కదా, లైక్ హౌ మెనీ డేస్ డిడ్ వి యాక్చువల్లీ వర్క్ టుగెదర్? 25 డేస్ ఆర్ 30 డేస్ కదా? 30 డేస్, ట్రస్ట్ మీ, దట్ 30 డేస్